హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీఎన్ఎన్ టీవీ అప్డేట్స్ నూతన విద్యా విధానానికి కేంద్రం శ్రీకారం చుట్టింది ఇదివరకట్లాగా పదవ తరగతి తర్వాత రెండు సంవత్సరాలు ఇంటర్ ఆ తర్వాత మూడు సంవత్సరాల డిగ్రీ ఈ విధానానికి స్వస్తి చెప్పింది ప్రీ స్కూల్ ప్రైమరీ స్కూల్ హై స్కూల్ ఇలా కేటగిరీ విభజించింది కేంద్రం అసలు విద్యా విధానంలో వస్తున్నటువంటి మార్పులేంటి అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టినటువంటి నూతన విద్యా విధానంలో వికాసానికి పిల్లల విజ్ఞానానికి పెద్దపీట వేశారనే చెప్పాలి మన విద్యా వ్యవస్థ అంతర్జాతీయ స్టాండర్డ్స్ ఉండేలా శ్రీకారం చుట్టారు కస్తూరి రంగన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పెనుమార్పులను తీసుకువచ్చింది అన్ని కోర్సులలో హోలిస్టిక్స్ మల్టీ డిసిప్లినరీ విధానాన్ని తీసుకురాబోతున్నారు విద్యా విధానాన్ని మరింత సరళంగా మార్చబోతున్నారు యూజీ కోర్సులలో డబుల్ ఎంట్రీ సిస్టమ్ అలాగే ఎగ్జిట్ సిస్టమ్ పెడుతున్నారు ఇప్పుడున్న డిగ్రీ విధానంలో నాలుగేళ్లలో విద్యార్థులు ఆరు సెమిస్టార్స్ రాయాల్సి ఉంటుంది అంతేకాదు మధ్యలో ఏ సంవత్సరం డిస్కంటిన్యూ చేసే అవకాశం లేదు కానీ ఇప్పుడు ఏ సంవత్సరమైనా సరే బయటకు వచ్చేయవచ్చు దానికి తగ్గట్టుగా సర్టిఫికేట్స్ ని డిజైన్ చేశారు ఫస్ట్ ఇయర్ మానేస్తే బేసిక్ సర్టిఫికేట్ ఇస్తారు రెండో సంవత్సరం మానేస్తే డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు మూడు నాలుగో సంవత్సరం బయటికి వచ్చేస్తే డిగ్రీ పట్టా ఇస్తారు ఉద్యోగాలు చేసేవారికి మూడేళ్ల డిగ్రీ ప్రాక్టికల్ కోర్సులు చేసేవారికి నాలుగేళ్ల డిగ్రీ అమలులో ఉంటుంది అలాగే నాలుగేళ్ల డిగ్రీ కోర్సు చేసిన వారికి ఒక సంవత్సరం పీజీ కోర్సు ఉంటుంది ఎంఫిల్ చేయాల్సిన పని లేకుండానే పీహెచ్డీ చేసుకోవచ్చు మాస్టర్స్తో కలిసి ఐదేళ్లపాటు ఇంటిగ్రేటెడ్ బ్యాచులర్ డిగ్రీని అందిస్తారు మన విద్య అంతర్జాతీయ కావడం వల్ల విదేశాల్లో ఉండేవారు కూడా ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు ఇప్పటివరకు ఇంగ్లీష్ హిందీలో ఉండే ఈ కంటెంట్ని ప్రాంతీయ భాషలైన మరో ఎనిమిది భాషల్లో అమల్లోకి వస్తుంది వర్చువల్ ల్యాబ్ సిస్టాన్ని అందుబాటులోకి తీసుకొస్తారు ఇక మనం ని చూసినట్లయితే మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి ఆటలు యాక్టివిటీస్ మాత్రమే బోధిస్తారు దీనిని ఎన్సీఆర్టీ అభివృద్ధి చేస్తుంది ఒకటి నుంచి మూడవ క్లాస్ చదివే పిల్లలకు అక్షరాలు అంకెలు సరిగా గుర్తించి చదివేలా పాఠ్యాంశాలుంటాయి దీనికోసం ఒక నేషనల్ మిషన్ ఏర్పాటు చేస్తారు వారు పిల్లలకు నిర్దేశించిన వర్క్స్ చేస్తే సరిపోతుంది ఇప్పటి ఉన్న బోర్డు పరీక్షల ఇంపార్టెన్స్ తగ్గించారు ఏడాదికి రెండుసార్లు పరీక్షలు నిర్వహించే కొత్త పద్ధతిని తీసుకుని వస్తున్నారు ప్రతి సబ్జెక్టులో రెండు పరీక్షలు ఉంటాయి ఇందులో ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తారు అవి రోజువారీ యాక్టివిటీస్ మాత్రమే తెలిపేలా లేదా పిల్లల తెలివితేటర్ పరీక్షించేలా తీర్చిదిద్దుతారు ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్పులు తెస్తున్నారు పేరెంట్స్తో మాట్లాడే లైఫ్ స్కిల్స్ కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్లో చేరుస్తున్నారు ట్వెల్వ్ స్టాండర్డ్ అయిన తర్వాత వాళ్లు ఎలాంటి స్కిల్స్ నేర్చుకున్నారు అనేది అందులో క్లియర్ గా ఉంటుంది స్కూల్లో చేరాలంటే ఐదేళ్లు కంపల్సరీ ఉండాలి ఆరు నుంచి పద్నాలుగు వరకు కంపల్సరీ స్టడీస్ ఉంటాయి మీడియం అనే ప్రాధాన్యత లేదు ఆరవ క్లాస్ నుంచి వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో ఉంటాయి తొమ్మిదవ తరగతి నుంచి సెమిస్టార్ విధానం ఉంటుంది ఇంటర్మీడియట్ ఉన్నత విద్యగా ప్రాధాన్యం టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీకి కి బదులుగా ఇప్పుడు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ రాబోతోందన్నమాట అంటేంటే ఇదివరకు మనకు టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానం ఉండేది పదవ తరగతి వరకు విద్యార్థులకు సబ్జెక్టు ఉండేది ఇంటర్లో మాత్రమే స్పెషల్ సబ్జెక్టు ఎంచుకునే విధానం ఉండేది ఇప్పుడు దీనికి చెక్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం దీన్ని మార్చి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విధానాన్ని తీసుకొచ్చారు ఇందులో మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి ప్లే స్కూల్ ఉంటుంది ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు స్కూలింగ్ కూడా వివిధ కోర్సుల్లో మార్పులు ఆరో తరగతి నుంచి వొకేషనల్ కోర్సులు తీసుకుని వచ్చారు ఆరు నుంచి ఎనిమిదవ తరగతుల్లో ప్రత్యేకమైన విద్యాబోధన పాఠ్యాంశాల్లో మార్పులు తొమ్మిది నుంచి పన్నెండవ తరగతి వరకు స్పెషల్ సబ్జెక్టు చూసుకునే అవకాశం ఎగ్జాంపుల్ సైన్స్ కామర్సులతో పాటు ఫుడ్ డెవలప్మెంట్ కోర్సులు హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ మ్యూజిక్ ఇతర విద్యా కోర్సులు తీసుకోవచ్చు డిగ్రీలో కూడా మొదటి సంవత్సరం సర్టిఫికేట్ ఇచ్చేస్తారు అలాగే రెండవ సంవత్సరం అడ్వాన్స్డ్ డిప్లొమా ఇచ్చేస్తారు మూడవ సంవత్సరం బ్యాచిలర్ డిగ్రీ ఇచ్చేస్తారు నాలుగో సంవత్సరం పరిశోధనతో కూడినటువంటి డిగ్రీని ఇస్తారు పీహెచ్డీతో పనిలేదు ఇక టీచర్ ట్రైనింగ్ లో కూడా మార్పులు రాబోతున్నాయి టీచింగ్ పట్ల డెడికేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వారిని మాత్రమే తీసుకుంటారు టీచర్స్ ని తీసుకోవడంలో కూడా వారి సామర్థ్యం బట్టే తీసుకుంటారు జాతీయ స్థాయిలో స్టాండర్డ్స్ ని పరిశీలించిన టీచర్స్ నియామకం ఉంటుంది దీనికోసం స్పెషల్ రాత పరీక్ష ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంజాయ్